పెద్ద పర్వతంలాగా పడిపోయాడు వాడు మారీచు. ఇక్కడ పరిస్థితి చూడండి, రాముడి గొంతు ఎవరో బాణం వేస్తే ఆ బాణం గుచ్చుకుంటే చనిపోయేటప్పుడు ఏదో విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేసిన ఆర్తనాదంలాగా వినిపించింది సీతమ్మ వారికి. లక్ష్మణ వెళ్ళి చూడండి, లక్ష్మణుడు నవ్వాడు, అమ్మ రామచంద్రమూర్తికి ఆపదేమిటి, అదంతా రాక్షసమాయమ్మా నువ్వు ఊరుకో అన్నాడు. అబ్బాయి అదేం కాదు, రాముడు లేకపోతే నేను ఉండలేను, నువ్వు ఎలాగైనా వెళ్ళి చూడాల్సిందే. రాముడు సర్వరక్షకుడు, అతన్ని చంపగలిగిన వాడు లేడు, ఇదంతా ఒట్టి భ్రమలు, నువ్వు ఒక్కసారి ఆలోచించమ్మని రకరకాలుగా చెప్పి చూస్తాడు. సంభాషణ జరుగుతుంది, ఈవిడ రకరకాలుగా చెబుతుంది, ఏమయ్యా నేను చెప్పిన మాట వినవా, నీకేమైనా దురుద్దేశం ఉందా అని రకరకాలుగా లక్ష్మణస్వామిని నిందిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి లేకపోతే నేను ఉండలేను, నేను అగ్నిలో దూకేస్తాను, విషం తాగేస్తాను, రకరకాలుగా చేసి ఇంకా లక్ష్మణుడు వెళ్ళేలా చేస్తుంది. ఇంకేం చేస్తాడు, సరేనమ్మా వెళ్తున్నాను నీ ఆజ్ఞ, ఇదిగో ఈ వనదేవతలే సాక్ష్యం, వాళ్లే నిన్ను వచ్చి రక్షిస్తారు. గీత గీశాడు, గీత దాటింది, ఇవన్నీ జానపద రామాయణాల్లోంచి వచ్చినవే తప్ప వాల్మీకి రామాయణాల్లో గీతలేం లేవు. కాబట్టి వనదేవతల్ని రక్షగా పెట్టి, వాళ్ళని సాక్ష్యంగా పెట్టి ఇక్కడ జరిగిన వాటి రేపొద్దున లక్ష్మణుడు అడగచ్చు, రాముడు అడగచ్చు, ఏమయ్యా రెండు రకాల ప్రమాదాలు పాపం లక్ష్మణుడికి. కొంతమంది చూసారా, ఊరికే కూర్చున్నా సరే కొన్ని కొన్ని కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి, అలాంటి కష్టాలు పొందేవాడు లక్ష్మణుడు. రెండు రకాల ప్రమాదాలు ఉన్నాయి, అంటే నా పరాక్రమం మీద నీకు అంత నమ్మకం లేదా అన్నాడు అనుకోండి, రాముడు మొహం ఎక్కడ పెట్టుకుంటాడు, నేను నీకు అప్పచెప్పిన పని కూడా సరిగ్గా చేయడం చేత కదా నీకు, వదినని కాపాడుతూ ఉండమంటే వదిలేసి వచ్చేస్తావా అంటే ఏం చేస్తాడండి. అందుకని ఇక్కడ జరిగిన దానికి మొత్తానికి సాక్ష్యం ఉండాలి అని వనదేవతల్ని సాక్ష్యంగా పెట్టి వచ్చేంత వరకు వాళ్లే నిన్ను రక్షిస్తారని వెళ్తాడు. సరే అటు వెళ్ళిన తర్వాత రావణాసురుడి రంగప్రవేశం తెలియందేముంది, సన్యాసి వేషంలో వస్తాడు, కమండలం ధరించి కాషాయ వస్త్రాలు ధరించి సీతాదేవి సౌందర్యాన్ని చూసి సమ్మోహితుడైపోతాడు. ఎక్కడా లేదు ఈ సౌందర్యం, ఆవిడ్ని చూసి పార్వతీదేవా, లక్ష్మీదేవా, రతీదేవా, ఎవరు నువ్వని అడుగుతాడు. సరే చూడడానికి సన్యాసి వేషంలో సన్యాసి రూపంలో ఉన్నాడు కాబట్టి ఆవిడ బదులు ఇస్తుంది. తర్వాత చెప్తాడు, నేను లంకానాథ నగరానికి అధిపతిని, నా పేరు రావణాసురుడు, నేను ఎంతమందిని పట్టి బంధించానో బోళ్ళు ఎంతమంది ఉన్నారు, కాబట్టి నువ్వు నన్ను స్వీకరించు భర్తగా, వాళ్ళందరికంటే కూడా నిన్ను పట్టమహిషిని చేస్తాను అని తనలో ఉన్నటువంటి దుర్బుద్ధిని బయట పెడతాడు. అప్పుడు సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు నిజంగా ఏమాత్రం వివేకం ఉన్నవాడైనా సరే దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నించాడు, కానీ వీడు మూర్ఖుడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అదిగో ఆ స్వామి చేతిలో మరణించడానికి పూనుకున్న వైరభక్తుడు కాబట్టి వాళ్ళని కూడా వదలలేదు, మన వాళ్ళు వైరభక్తులు అన్నారు, ఒక రకమైన భక్తి అంటే నిరంతరము ఎప్పుడైతే ద్వేషిస్తున్నాడంటే ప్రేమించిన వాడి కంటే కూడా ద్వేషించిన వాడు ఎక్కువగా తలుచుకుంటాడు. అందుకే ఒక కంసుణ్ణి, ఒక రావణాసురుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి అట్లాంటి వాళ్ళ కింద చేర్చి ఇది వైరభక్తి అన్నారు. అలాంటి రావణాసురుడితో అంటుంది సీతమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రామచంద్రుడు అంటే ఏమిటో తెలుసా, నక్కకి నక్కకి నాకలోకం అంటూ ఉంటాం మనం, చూసారా, సింహానికి నక్కకి ఉన్నంత తేడా ఉంది, పిల్లికి ఏనుక్కి ఉన్నంత తేడా ఉంది, అక్కడ వేసినటువంటి ఉపమానాలు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, గుండు సూదులు తెచ్చుకొని కళ్ళు తుడుచుకుందాం అనుకునే వాళ్ళల్లా ఉంది నీ పరిస్థితి అన్నాడు. గుండు సూదులతో ఎవరైనా కళ్ళు తుడుచుకుంటారా, ఏమవుతుంది, వాడి కంట్లో వాడే పొడుచుకున్నట్టు అవుతుంది. ఇలా రకరకాలైనటువంటి ఉపమానాలు చెప్పి నువ్వు చేసేది చాలా మూర్ఖపు పని, దీనివల్ల నువ్వు సర్వనాశనం అవుతావు, దీనివల్ల నీ కులం కూడా క్షయిస్తుంది అని ఎన్నో రకాలుగా చెప్పి చూస్తుంది. కానీ ఆ మూర్ఖుడు వినడు, సరే వెంటనే ఆవిడ్ని చేత్తో పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ మన వాళ్ళు ఏం సమన్వయం చేశారండి, కొంతమంది అయ్యో అంత పతివ్రత శ్రీరామచంద్రమూర్తి ఇల్లాలు, ఆవిడ్ని రావణాసురుడు తాకాడా అంతే కదా, ముట్టుకున్నాడా ముట్టుకోలేదా అంటే వాల్మీకి రామాయణం ముట్టుకున్నాడనే చెప్తుంది. మరి దీనికి సమన్వయం ఎలా అంటే, శ్రీరామచంద్రుడు అనుకున్నాం మనం సీతాదేవులు ముగ్గురు, మూడు రకాల సీతాదేవులు ఉన్నారు. ఒకటి సత్వగుణ రూపంలో ఉండే సీత, అది ఎప్పుడూ శ్రీరామచంద్రుడి లోపలే ఉంటుంది, విడిచిపెట్టి ఉండడం అనేది ఉండదు. రెండోది రజోగుణ సీత అన్నారు, రజోగుణ సీత
రావణాసురుడి కంటే ముందే లంకా నగరానికి వెళ్ళి అక్కడ వేదవతి, అంతకుముందు జరిగింది కదా పూర్వజన్మలో వృత్తాంతం, అక్కడ అగ్నిలో ఉంటుంది, అగ్నిలో ఉంది. మూడోది తమోగుణ రూపమైన సీత. ఆ తమోగుణాన్నే ఇదిగో రావణాసురుడు పట్టుకెళ్ళాడు, కానీ సత్వగుణ సంపన్న సీతని కాదు. అక్కడికి వెళ్ళాక ఏమైంది, తమోగుణ సీత రజోగుణంలో చేరింది. రజోగుణంలో అంటే అగ్నిప్రవేశం ఎందుకు చేయించాలి, అందులో ఉన్న ఆంతర్యం ఇది. లోకమంతా ఏదో నిర్దోషిత్వాన్ని నిరూపించడం కోసం అంటారు. ఆధ్యాత్మిక సమన్వయం ఏంటంటే రావణాసురుడు తాకినటువంటి తమోగుణ సీత వచ్చి అగ్నిలో దూకింది, రజోగుణ సీత అయ్యింది. రజోగుణ సీత నుంచి అగ్నిలో దూకి బయటకు వచ్చి సత్వగుణ సీత అయ్యింది, పరమ పరిశుద్ధురాలయ్యింది. దాన్ని ఆవిడ్ని శ్రీరామచంద్రమూర్తి స్వీకరించాడు ఇదన్నమాట. కాబట్టి రావణాసురుడు చెయ్యి పట్టుకునే తీసుకుని వెళ్ళాడు. ఇక అప్పుడు చూడాలి ఆవిడ శోకం. ప్రకృతికి మానవులకి తేడా ఏమీ లేదు. ఓ ప్రస్రవణ పర్వతమా, ఓ మాల్యవత పర్వతమా, ఓ అశోక వృక్షమా, ఓ గోదావరి నది అని నదుల్ని, పశుపక్ష్యాదుల్ని పేరు పేరున పిలిచి ఆవిడ విలపిస్తుంది. దీన్ని ఎవరు ఆపేవారే లేదు. పోరాడతాడు, రావణాసురుడు వెళ్తున్న రథాన్ని నాశనం చేస్తాడు, అతని ధనువుని, తర్వాత ఆ తూణీరాన్ని, ఖడ్గాన్ని, చేతిలో ఉన్న ఆయుధాలన్నింటినీ పగలగొట్టేసి గోళ్లతో రక్కటం మొదలు పెడతాడు. వెంటనే ఇంకో ఖడ్గం తీసుకుని రావణాసురుడు రెండు రెక్కలు నరికి అవతలు పారేస్తాడు, జటాయువుని కుప్ప కూలిపోతాడు. ఈలోగా సీతాదేవి కొంచెం తప్పించుకుంటుంది, అయినా మళ్ళీ పట్టుకుని మళ్ళీ ఇంకో రథాన్ని, మాయ రాక్షసుడు కదండి, ఒక రథం పోతే ఇంకో రథం, ఇంకో రథాన్ని పట్టుకుని మొత్తానికి ఆవిడ్ని తీసుకుని వెళ్ళి లంకానగరంలో ఉంచుతాడు. లంకానగరంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఆవిడ్ని ఉంచి 10 నెలలు సమయం ఇస్తాడండి, 10 నెలలు అని చెప్తాడు. సీత 10 నెలలు దాటింది, పది నెలల సమయం దాటింది అంటే నువ్వు నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోతావు అంటాడు. ఉదయకాలపు ఆహారం కింద మా రాక్షసులు నిన్ను తయారు చేసి నాకు పెట్టేస్తా, ఇదేమి రాక్షసత్వం చూడు. ఈలోగా నువ్వు అంగీకారాన్ని తెలపాలి నన్ను చేపట్టడం కోసం అని అక్కడ కాపలా అది పకడ్బందీగా పెట్టి కొంతమంది రాక్షసుల్ని మళ్ళీ జనస్థానంలో పెట్టి అక్కడ కరదూషణాదుల్ని సంహరించింది జనస్థానంలో. ఆ జనస్థానంలో వాళ్ళందరినీ పెట్టి రాముడు లక్ష్మణుడు వీళ్ళ కదలికల మీద నిఘా ఏర్పాటు చేస్తాడు రావణాసురుడు. ఇక్కడ ఒక సన్నివేశం ఉంటుంది, రావణాసురుడు ఏది మాట్లాడినా సీతమ్మదేవి, ఒక సీతామహాతల్లి ఒక గడ్డి పరక మధ్యలో అడ్డు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది అంటే అంతే కదా. దీనికి ఏమిటండి ఆంతర్యం అన్నాడు రావణ, నువ్వెంత, నీ బతుకెంత, ఈ గడ్డి పరకంతా అని చెప్పడానికి అని ఒకటి. నా రాముడి పరాక్రమం ముందు ఇదిగో నీ పరాక్రమం గడ్డి పరకంతా అని చెప్పడానికి. నా రాముడికి ఏ రకమైన అస్త్రాలు అక్కర్లేదు, ఇలాంటి గడ్డి పరకనే బ్రహ్మాస్త్రం కింద మంత్రించి నిన్ను సంహరించగలడు అని చెప్పడానికి. అది కాదండి, ఎవరైనా సరే పరపురుషులతో మాట్లాడేటప్పుడు నేరుగా మాట్లాడకూడదు, తలుపు చాటు నుండో ఏదో ఒక అడ్డు పెట్టుకోవాలంటారు కదా మన సంప్రదాయం చెప్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది, ఇల్లు ఇరకటం, విన్నారా, ఇల్లు ఇరకటం ఆలి మరకటం అన్నారు. అంటే ఇల్లు ఇరుగ్గా ఉండాలి, భార్యేమో కోతిలా ఉండాలి. ఎవడైనా కోరుకుంటాడండి ఇలాంటి కోరిక, ఇల్లేమో ఇరుగ్గా ఉండాలి. ఎవడు ఇల్లు ఇరుగ్గా ఉండాలని కోరుకోడు, అవకాశం ఉంటే ఎంత పెద్దది కట్టుకుందామనే చూస్తాడు. భార్యేమో కోతిలా ఉండాలని కోరుకుంటారా, ఎక్కడ సామెత ఇది, ఎవడు కల్పించాడు. అది కాదు, ఇల్లు ఇరు కవాటం, భార్య మరు కవాటం అని అర్థం. కవాటం అంటే తలుపు. ఏ ఇంటికైనా చూడండి, ఎంత గుడిసైనా రెండు తలుపులు ఉంటాయి, తూర్పు వైపు ఒక ద్వారం, దక్షిణం వైపు ఒక ద్వారం, పడమటి వైపు ఒక ద్వారం. ఎందుకంటే వచ్చిన గాలి వెలుతురు రావాలి అంటే, సూర్యుడు వస్తూ పోతూ ఉండాలి అంటే రెండు కవాటాలు ఉండాలి, అది ఇల్లు ఇరు కవాటం అని. భార్య ఆలి మరు కవాటం, తలుపు వెనకాల ఉండాలండి అని. అదే మన జన వ్యవహారంలో పడి ఇల్లు ఇరు కవాటం ఆలి మరు కవాటం కాస్త ఇల్లు ఇరకటం ఆలి మరకటం అయిపోయింది, ఆ మరకటం కాస్త మనకి మరకటం అయి కూర్చు ఇదనమాట. కాబట్టి పరపురుషులతో మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి మధ్యలో తెర లాంటిది ఉండాలి, పాపం ఆవిడికి అంత అవకాశం లేదు కదా అని ఒక దర్భని పెట్టిందండి అని.
ఇలా రకరకాలైనటువంటి అభిప్రాయాలు. సరే మొత్తానికి రావణాసురుడికి నువ్వు కాల సర్పంతో పెట్టుకుంటున్నావు, కాలకోట విషాన్ని నువ్వే తీసుకుంటున్నట్లుగా ఉంది అని తన గురించి తనలో ఉన్నటువంటి నైష్టికత రావణాసురుడికి చెప్తుంది, రాముడి పరాక్రమాన్ని కూడా చెబుతుంది. సరే ఇలా వెళ్ళిపోయి తీసుకువెళ్తూ వెళ్ళేటప్పుడే ఏం చేయాలో తెలియకపోతే దారిలో ఒక చోట వానరులు కనిపిస్తే ఓహో ఏదైనా కొంచెం ఆనవాళ్ళు విసిరితు మనం ఇచ్చినట్లయితే రామచంద్రుడికి తెలుస్తుంది అని. అప్పుడు అనసూయాదేవి ఇచ్చింది కదా చీర, ఆ చీరని చింపి అందులో కొన్ని ఆభరణాలు మూటగట్టి వాళ్ళు చూసేలాగా వాళ్ళకి తెలిసేలాగా అక్కడ పడవేస్తుంది. అందుకే కదా మరి సీతమ్మ వారు లేకపోతే రావణాసురుడి దగ్గరికి రాముడు ఎలా వస్తాడండి? చూడండి ఆవిడ చెప్పిన మాట, అగ్రతస్తే గమిష్యామి, నేను ముందు వెళ్ళి నీకన్నీ దారి ఏర్పాటు చేస్తానండి అంది. అందుకే ఒక కవి అంటాడు, ఆంధ్రనాయక శతకమని పురుషోత్తమ కవి, నీకు గొప్పతనం ఏముందాయా, అన్నీ ఆవిడే చేస్తే నువ్వు జస్ట్ నువ్వు పెళ్ళాం కూచివన్నాడు రాముణ్ణి. నువ్వు ఉరికి అలా ఉన్నావు శుద్ధపప్పులాగా, అన్నీ ఆవిడే వచ్చింది, రావణాసురుడు వెళ్ళేటప్పుడు కూడా దారి ఆవిడే చూపించింది, మార్గం ఆవిడే చెప్పింది, ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో అన్నీ ఆవిడే చెప్పింది కదా, కాబట్టి నీలో ఏమీ లేదు అని ఒక చక్కగా ఒక చమత్కారంగా అంటూ ఉంటాడనమాట. సరే అవన్నీ చెప్పుకుంటే మనకి సమయం ఉండదు. అప్పుడు అలా నగల్ని పంపించి ఆనవాళ్ళని కూడా చూపించింది సీతమ్మ తల్లి. సరే ఇక్కడికి వద్దాం మనం. ఇక్కడికి వచ్చేసరికి వెనక్కి తిరిగి వచ్చాడు లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి ఎదురెళ్తున్నాడు, ఆయన వచ్చాడు. లక్ష్మణ ఏమిటి నువ్వు ఇలా వస్తున్నావు, ఇదిగో ఇది ఇది ఇలా జరిగింది, అయ్యో ఎంత పని చేసావు. ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చారు, చూస్తే ఎక్కడ సీతమ్మ లేదు. అప్పుడు రామచంద్రమూర్తి శోకం చూడాలి, ఆయన శోకాన్ని పోల్చడానికి ఆకాశం సరిపోదు, సముద్రం సరిపోదు. సీతమ్మ వారు ఎలా ఇదే విలపించిందో, చెట్టు పుట్ట పురుగు పుట్ర అనగ వీడన్నిటికీ చెప్పి చెప్పి అయ్యో అయ్యో అసలు నా సీత లేని ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తానట్ట. ఏం చేస్తున్నారు ఇంతమంది ఉన్నారు దేవతలు వీళ్ళందరూ, ఇలాంటి ఘోరం జరుగుతూ ఉంటే ఏ వాళ్ళందరికీ బాధ్యత లేదా? కాబట్టి నా బాధని పట్టించుకొని లోకం నాకెందుకు, దాన్ని నేను నాశనం చేసేస్తాను, లక్ష్మణ నన్ను వదిలంటాడు. అప్పుడు వెంటనే, అయ్యా కష్టాలు ఎవరికైనా వస్తాయి, ఇందులో నీ తప్పేం లేదు, మన తప్పు ఉండి కష్టం వస్తే పొరపాటు జరిగితే మానవుడు బాధపడాలి, దీన్నే విధి అంటారు, అలాంటివి వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉన్నప్పుడే మనం ఏం చెయ్యాలనే ఆలోచన మనకి వస్తుంది అని పెద్ద కబుర్లు చెప్పాడు. కానీ లక్ష్మణుడికి లేదు, రాముడికి బ్రహ్మాండమైన ఆలోచన ఉంది, ఎలా తెలిసింది అక్కడ? సరే పద మనం సీతమ్మ వారిని వెతుకుదామన్నాడు. వెతుకుదామని వెళితే ఎటెటో వెతుకుతున్నాడు, రాముడు చూపించాడు, ఇదిగో ఇటు గుర్తులున్నాయి చూడాలి. నిజానికి రాముడు ఉన్న శోకంలో గుర్తులు అవి చూసే స్థితి ఉంటుందండి. అంటే మానవులకి మార్గం చూపించడం కోసం ధర్మాన్ని ఇలా ఉంటుంది నాయన, భార్య వియోగం కలిగితే భర్త ఎంత విలపిస్తాడు, ఇదిగో ఇలా విలపిస్తాడని చూపిస్తున్నాడు తప్ప, ఆయన నటిస్తున్నాడు తప్ప నిజంగా ఆయన బాధపడటం లేదు. నిజానికి సత్వగుణ సీత ఆయనలోనే ఉంది. అందువలన గుర్తులు ఎవరు గుర్తుపట్టారు? లక్ష్మణ అటు కాదయా, ఇదిగో ఇక్కడ పాదాల ముద్రలు ఉన్నాయి, ఇటు వెళ్ళి ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్ళారు, అక్కడ ముత్యాల దండ నగలు అవి ఇవి పడిపోయి ఉన్నాయి, చిన్న చిన్న వస్త్రాల ఖండాలు ఉన్నాయి, ఇవన్నీ చూసి అయ్యో ఏపులో సింహమో ఏమైనా తినేసిందా అని బాధపడతాడు. ఇలా బాధపడి 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 వాళ్ళు విలపిస్తూ ఉంటారు. పక్కన లక్ష్మణుడు ఓదారుస్తూ ఉంటాడు, నాయనా నువ్వు ఉత్సాహాన్ని కోల్పోవద్దు, ఉత్సాహవాన్, ఉత్సాహంతో ఉంటేనే మనం ఏదైనా సాధించగలం, కష్టాలు అనేవి అందరికీ వస్తాయి, అది సర్వసాధారణం, అప్పుడే మనం స్థిర చిత్తతతో ఉండాలి, బుద్ధిని కొంచెం పదును పెట్టుకుని ఆలోచించాలి, కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అలవర్చుకోవాలి. ఎందుకని, ఇదంతా ఒక విధి ఆడుతున్నటువంటి ఒక నాటకం, సంకల్పం ఏదో ఉంది, దాది ఏదో దారితీస్తుంది, మనం దాన్ని స్వీకరించాలి, అలా స్వీకరించకపోతే మనిషి మనిషిగా బతకలేడు. ఇలా లక్ష్మణుడు కూడా తనకు తోచినటువంటి హితోపదేశం చేస్తూ ఉంటాడు, రాముడు మూర్చపోతూ ఉంటాడు, మళ్ళీ లేస్తూ ఉంటాడు, మొత్తానికి ఆ శోకం అంతా కూడా మూర్తీభవించిన శోకంలాగా రాముడు మనకి కనిపిస్తూ. అలా అలా మెల్లిగా వాళ్ళు మతంగాశ్రమం వైపు వెళ్తారు. మతంగాశ్రమం వైపు వెళ్ళడానికి మార్గం చూపించిన వాడు ఇంకొక రాక్షసుడు వస్తాడు.